దేవుని నామమున అందరికీ శుభములు మూడవ సామాన్య మంగళవారము పఠనము పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు క్రీస్తు యేసునందున్న జీవమును గుర్చియు వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు నా ప్రియ పుత్రుడుగు తిమోతికి వ్రాయినది పితయగు దేవుని నుండియు మన ప్రభువగు క్రీస్తుయస్సు నుండియు నీకు కృప కనికరము సమాధానము నా ప్రార్థనల ఎందు బవలు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణ మగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలేనని ఎంతగానో ఆశించుచున్నాను నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి తల్లియగు యూనికే లోనూ ఉండేది కనుక ఇప్పుడు అటి విశ్వాసము నీలోను కలదని నాకు గట్టి నమ్మకము అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలేనని నీకు జ్ఞాపకము చేయించుచున్నాను దేవుడు మనకు ఒసగిన ఆత్మ మనలను పిరికివారిని చేయదు అంతేకాదు ఆయన ఆత్మ మనలను శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము అనువానితో నింపును కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండిటకు గాని ఆయన బందీనకు నన్ను గాని నీవు సిగ్గుపడకుము దానికి మారుగా దేవుని శక్తి వలన స్వార్థ కొరకై నావలే పాటుపడుము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండియుండెను నీ తల్లియు నీ సోదరులను వచ్చి నీ కొరకు కాచుకొనియున్నారు అని కొందరు చెప్పిరి అందుకు యేసు నా తల్లి ఎవరు నా సోదరులెవరు అని తన చుట్టూనున్న జనులను చూచి ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను ఏలైన దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగా కాదు